తాజాగా మనం తినే ఫుడ్కి కొంచెం కొత్తదనం యాడ్ అయితే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు మా ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ రోజు మనం తార్నాకాలోని జాన్ పోవర్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ లో ఉన్నాము. ఈ రోజు మనతో పాటు సీనియర్ షెఫ్ అలాగే సీనియర్ ఫ్యాకల్టీ బిర్రం రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం అండి. రాజేష్ గారు, ఈ రోజు మాకు ఏ వంటల్ని చేసి చూపించబోతున్నారు? సో ఇప్పుడు మనం 2 ఐటమ్స్ చేస్తున్నామండి. ఒకటి వచ్చేసి చికెన్ కట్లెట్, చికెన్ తో చేస్తున్నాము. తప్పకుండా అండి. చికెన్ కట్లెట్ కావాల్సిన పదార్థాలు చికెన్, ఆయిల్, రెడ్ చిల్లీ పౌడర్, లెమన్, సాల్ట్, ఎగ్, గరం మసాలా, మైదా, వెనిగర్, బ్రెడ్ క్రంబ్స్, బటర్, జింజర్ గార్లిక్ పేస్ట్, బాయిల్డ్ పొటాటో అండ్ బాయిల్డ్ స్పినాచ్. రాజేష్ గారు, మరి చికెన్ కట్లెట్ ని ఎలా తయారు చేసుకోవాలో మా ప్రేక్షకులకు చూపిస్తారా? తప్పకుండా అండి. ఫస్ట్ మనం ఆయిల్ హీట్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుందాము. సో డీప్ ఫ్రైయింగ్ ఐటమ్ కాబట్టి సో దీనికి మన ఆయిల్ చాలా హీట్ అవ్వాలి అండ్ దానికి టైం పడుతుంది. చికెన్ లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయండి. అంటే మనం రెగ్యులర్ గా కొంతమంది లంచ్ బ్రేక్ చేసే వాళ్ళు ఉంటారు. అవునండి. అలాంటి వాళ్ళకి చికెన్ బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటే ప్రోటీన్స్ మాక్సిమం అందిస్తాయి. యా అంతే అండి. సో వాళ్ళు ఏంటంటే మార్నింగ్ వాళ్ళకి బాక్స్ లో, ఐ మీన్ మార్నింగ్ ఒక పీస్ తీసుకొని అగైన్ మన లంచ్ టైమ్ లో కూడా తీసుకోవచ్చు. ఒకసారి మనం చేసుకుంటే అలా బాక్స్ లో క్యారీ చేసుకోవచ్చు అండి. మెయిన్ గా ఇది జాబ్స్ చేసుకునే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అవునండి, ఎగ్జాక్ట్. డీప్ ఫ్రై కాబట్టి మనం ఆయిల్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో మనం ఏంటంటే చికెన్ ఫ్రై చేస్తున్నప్పుడు అది కంప్లీట్ గా ఇమర్స్ అవ్వాలి దాంట్లో. సో ఆయిల్ హీట్ అవ్వటానికి ఎట్లా టైం పడుతుందండి? సో ఇలా మనం ఏం చేద్దాం, బేసిక్ ప్రిపరేషన్ చేసుకుందాము. ఫస్ట్ మనం బ్యాటర్ ప్రిపేర్ చేద్దాం. బ్యాటర్ అండ్ దెన్ మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుందామండి. దీంట్లో చికెన్ పీసెస్ తీసుకుందాం. ఇంకా మనం ఏంటంటే బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాము. చికెన్ బ్రెస్ట్ కదా? అవునండి, చికెన్ బ్రెస్ట్ తీసుకుంటున్నాము. ముందు రోజు ఏమైనా ప్రిపరేషన్స్ చేసుకోవచ్చా దీనికోసం? అంటే చాలా రెగ్యులర్ గా ఉండే వాళ్ళకి ఏంటంటే టైం ఉండదు మార్నింగ్ మార్నింగ్. ఇది మనం ఏమైనా ముందు రోజు ప్రిపరేషన్ చేసుకోవచ్చా? ముందు అంటే జస్ట్ మనం కోటింగ్, ఐ మీన్ దీన్ని చేసుకోవచ్చు అండి. ఎట్లా అంటే మీకు చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ బౌల్ తీసుకుందాము. నేను చికెన్ యాడ్ చేద్దాం. సో చికెన్ లో మనం చిల్లీ పౌడర్ యాడ్ చేద్దామండి. జస్ట్ అన్ని కూడా హాఫ్ టీ స్పూన్. సో మనకి ఎక్కువ స్పైసీ ఇష్టం ఉన్న వాళ్ళం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. బట్ మనం ఇది ఏంటంటే లైక్ అందరికి ఈవెన్ చిన్నపిల్లలు కూడా తినడానికి ఈజీ ఉండాలని చెప్పని కొంచెం యాడ్ చేస్తాం. సాల్ట్, గరం మసాలా పౌడర్ అండి, హోల్ గరం మసాలా పౌడర్. హోల్ గరం మసాలా పౌడర్ అంటే మీరు ఇది రెగ్యులర్ అంటే నార్మల్ మార్కెట్ లో దొరుకుతుంది? అవునండి, అంత మార్కెట్ లో దొరుకుతుంది మనకి. సో ఇంట్లో కూడా మనం ఏంటంటే లవంగం, దాల్చిన చెక్క, యాలకాయ అన్ని కలిపి మనం పౌడర్ చేసుకోవచ్చు మనం. అండ్ దెన్ ఆనియన్ పేస్ట్ అంటే మనం కచ్చా పెచ్చగా దంచాలి. అవునండి, అంతేకాని టోటల్ పేస్ట్ చేయలేదు. కచ్చా పెచ్చగా దంచారండి అంటే దాన్ని ఆనియన్ ని పేస్ట్ గా చేయలేదు. అది బ్రెస్ కి తగిలినప్పుడు ముక్కలు ముక్కలుగానే తగులుతుంది. సో అది దంచారన్నమాట ఆనియన్. నెక్స్ట్ వచ్చి దీంట్లో వెనిగర్ యాడ్ చేస్తున్నామండి. సరిపోతుంది. కొంచెం లైమ్ జ్యూస్ కూడా, లైమ్ కొంచెం స్క్వీజ్ చేసుకోవచ్చు. సరిపోతుంది. ఇది మనం ముందు రోజు తయారు చేసుకొని ఉంచుకోవాలి. చేసుకో, ఓవర్ నైట్ మనం జస్ట్ మరి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనుకుంటాం కాబట్టి సో నైట్ ఇది మొత్తం ప్రిపేర్ చేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు, ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. సో దాని వల్ల ఏమవుతుంది, పీస్ కూడా చాలా సాఫ్ట్ అవుతుంది అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అంటే రెగ్యులర్ గా ఫాస్ట్ గా మీకు మార్నింగ్ మార్నింగ్ ఇలాంటివి ఏమైనా చేసుకోవాలి అనుకుంటే బిఫోర్ నైట్ మనం చికెన్ తెచ్చేసుకుని ఇలా జస్ట్ కోటింగ్స్ అవి ఇచ్చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే మార్నింగ్ లేవగానే అలా చేసేసుకొని ఇలా తినేయచ్చు అన్నమాట. సో ఇది మొత్తం మ్యారినేట్ చేస్తున్నామండి. మ్యాగ్నెట్ నార్మల్ గా మార్నింగ్ చేసుకునేవాడి ఎంతసేపు మ్యాగ్నెట్ చేస్తాం? హాఫ్ అన్ అవర్ అండి, సరిపోతుంది. జస్ట్ 20 మినిట్స్ అయినా సరిపోతుంది. సో జస్ట్ అన్ని మిక్స్ చేసాము, దీన్ని మనం సైడ్ కి పెడతాము. సో ఇప్పుడు ఇంకా వెజిల్ తీసుకుందామండి. సో దీంట్లో మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. బ్యాటర్ మైదా, ఎందుకంటే డీప్ ఫ్రైయింగ్ అంటున్నాం కాబట్టి సో మైదాలో డిప్ చేసి, ఐ మీన్ బ్యాటర్లో డిప్ చేసి డీప్ ఫ్రై చేస్తాం. దీనికి ఫస్ట్ మనం మైదా తీసుకుంటున్నాము. బ్యాటర్ అంటే మైదా, ఈ మైదాలో వాటర్ యాడ్ చేస్తామండి. వాటర్ యాడ్ చేసి మనం దీన్ని పల్స్గా చేస్తాం. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం
సో మైదా యాడ్ చేసుకున్నాము. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. జస్ట్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ యాడ్ చేస్తున్నాము. ఇందులో మనం కారం కానీ గరం మసాలా కానీ ఇలాంటివి ఏవి అవసరం లేదండి. ఆల్రెడీ మనం ఆల్రెడీ చికెన్ లో ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం మనము, సో ఇంకేం అవసరం లేదు. జస్ట్ బ్యాటర్ లా ప్రిపేర్ అంటే దోశ పిండిలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. సో బ్యాటర్ రెడీ ఉందండి. ఓకే, సో పక్కన పెడదాము. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ఎగ్ ఒకటి తీసుకుందాము. ఎగ్ వైట్ ఎగ్ యోక్ సెపరేట్ చేసుకుంటున్నాము. సో మన ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. సో ఎగ్ వైట్ కూడా రెడీ ఉంది. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే చికెన్ తీసుకుందామండి. అండ్ దెన్ ప్లేట్ ఒకటి, దీంట్లో బ్రెడ్ క్రంబ్స్ యాడ్ చేద్దాం, బ్రెడ్ పౌడర్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఏదైతే మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో దీన్ని మనం ఎగ్ వైట్లో డిప్ చేస్తాము. అండ్ దెన్ దీన్ని బ్రెడ్ రోల్స్లో కోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎగ్ వైట్లో డిప్ చేసి అండ్ దెన్ బ్రెడ్ క్రంబ్స్లో దాన్ని కోట్ చేసుకోవాలి. కోట్ చేసుకుంటున్నాము. కోటింగ్ అండి. సో జస్ట్ మనకి ఏంటంటే కోట్ అనేది ఉంటుంది అది. సో మనకి ఏంటంటే పైన మనకి బ్రెడ్ క్రంబ్స్ అవి ఉంటాయి కదా, సో కోటింగ్ ఇస్తుంది అనమాట, ఐ మీన్ ఊడిపోకుండా బ్రెడ్ క్రంబ్స్ అవి. దీనివల్ల టేస్ట్ కూడా మారుతుందండి, క్రిస్పీనెస్ వస్తుంది. దానివల్ల మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది. దెన్ మళ్ళీ ఒకసారి మళ్ళీ బ్రెడ్ క్రంబ్స్ లో కోట్ చేసుకుంటున్నాము. అంటే 2 టైమ్స్ కోట్ చేసుకోవాలి బ్రెడ్ క్రంబ్స్ లో. సో బ్యాటర్ లో డిప్ చేసుకున్నామండి, బ్రెడ్ క్రంబ్స్ లో దీన్ని కోట్ చేసుకున్నాము. అండ్ మనం ఆల్రెడీ స్టార్టింగ్ మనం ఆయిల్ హీట్ చేసుకున్నాము. ఓకే, ఈ ప్రాసెస్ అంతా అయినంత వరకు ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. యా అంతే అండి, ఆయిల్ హీట్ అవుతుందండి. సో మనకి ఎంత జస్ట్ 5 మినిట్స్, ఒక 2 మినిట్స్ అంతే కదా, 2 5 మినిట్స్ లో అయిపోతుంది అంతా కూడా. సో ఆయిల్ కూడా మంచిగా హీట్ అయింది. సో దీన్ని మనం ఫైనల్ గా దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. పైన కలర్ అండి, ఇప్పుడు ఆల్రెడీ మనం చికెన్ మంచి మ్యారినేట్ చేసాము. అండ్ దెన్ ఆయిల్ కూడా మనం ఎప్పుడైతే ఒకసారి హీట్ అయిందో దీని సిమ్ లో పెట్టుకున్నాం ఆయిల్ మనం. యాక్చువల్లీ చికెన్ కట్లెట్ కన్నా చికెన్ బజ్జీ అంటే బాగుంటుందేమోనండి. దీన్ని బజ్జీ మనం అరటికాయ బజ్జీస్ ఆనియన్ బజ్జీ వేసుకునేటప్పుడు ఎలా పొంగుతాయో అలా పొంగుతూ ఉన్నాయి. అంటే ఎక్కువ వేగటానికి మనం ఆయిల్ వేడి చేసుకుని ఉంటే ఎక్కువ వేగటానికి టైం పట్టదు. అవునండి, జస్ట్ ఒక 30 సెకండ్స్ అంతే. ఎక్కువగా ఆయిల్ కూడా పీల్చుకోవాలి. అవునండి. సో నెక్స్ట్ దీనికి మనం గార్నిష్ కోసం ఏం చేద్దామంటే బాయిల్ పొటాటో ఉంది, బాయిల్ పొటాటో తీసుకుందాము. ఆల్రెడీ బాయిల్ చేసిన పొటాటో దీని స్కిన్ తీసేసి సో బాయిల్ పొటాటోని స్కిన్ పీల్ చేసామండి. అండ్ దీన్ని మంచిగా మ్యాష్ చేసుకోవాలి. దీన్ని కొంచెం బటర్ యాడ్ చేయాలి. బటర్ ఇక్కడ ఉందండి. కాదండి, అకాంప్లిమెంట్స్ అన్నమాట. ఇప్పుడు దానికి ఏంటంటే దాంతో పాటు కట్లెట్ తో పాటు ఇది సర్వ్ చేస్తే బాగుంటుంది అన్నమాట. సరిపోతుంది. దీన్ని మంచిగా మ్యాష్ చేసుకోవాలి. సో మొత్తం కూడా సాఫ్ట్ అయిపోవాలి.
మంచిగా మ్యాష్ అయిందండి, మొత్తం సాఫ్ట్ అయిపోయింది. సో మొత్తం మ్యాష్ చేసి పెట్టుకుందాం మనం. సో నెక్స్ట్ ఫైనల్గా ఇంకా ప్రెజెంటేషన్కి పార్ట్కి వెళ్దామండి. ప్రెజెంటేషన్కి మనం ఏం చేస్తున్నామంటే సేమ్ ఒక బౌల్ చికెన్ కట్లెట్ తీసుకుంటున్నాము. సో చికెన్ కట్లెట్ రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యాష్ చేసిన పొటాటో ఉంది, మ్యాష్ చేసిన పొటాటోని చేసి దాంట్లో బటర్ కలుపుకున్నాం. ఎగ్జాక్ట్లీ అంతే అండి, బటర్ యాడ్ చేసామండి. బటర్ కూడా మార్నింగ్ తీసుకుంటే, అంటే మాక్సిమం మనం ఒకసారి బ్రేక్ఫాస్ట్ తింటే లంచ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో చాలా ఈజీగా మార్నింగ్ చేసేసుకోవచ్చు. ప్రాసెస్ కొంచెం నైట్ స్టార్ట్ చేసేసుకుంటే ఇంకొంచెం తొందరగా చేసేసుకోవచ్చు. అండ్ ఇంకా కవర్కి చిన్న హోల్ పెట్టుకోవాలి కింద. ఆడవాళ్ళకి చాలా కావాల్సింది. సో మనం ఏంటంటే ఆల్రెడీ బాయిల్ స్పినాచ్ అండ్ దెన్ బాయిల్డ్ పొటాటో దీన్ని మనం గార్నిష్ చేసుకున్నామండి. చికెన్ కట్లెట్ రెడీ అయిందండి, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. చూసారు కదా చికెన్ కట్లెట్, దీన్ని రుచి చూసే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం, అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరోసారి మీకోసం. చికెన్ కట్లెట్ కావాల్సిన పదార్థాలు చికెన్, ఆయిల్, ఆనియన్, రెడ్ చిల్లీ పౌడర్, లెమన్, సాల్ట్, ఎగ్, గరం మసాలా, మైదా, వెనిగర్, బ్రెడ్ క్రంబ్స్, బటర్, జింజర్ గార్లిక్ పేస్ట్, బాయిల్డ్ పొటాటో అండ్ బాయిల్డ్ స్పినాచ్. బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. చికెన్ బ్రెస్ట్ మనం ఏం చేస్తామంటే దానికి చికెన్ బ్రెస్ట్కి ఆనియన్ పేస్ట్, గరం మసాలా పౌడర్, సాల్ట్, చిల్లీ పౌడర్, లెమన్ జ్యూస్, వెనిగర్ ఈ మొత్తం యాడ్ చేసుకొస్తే మ్యారినేట్ చేస్తాము. మ్యారినేట్ చేసిన తర్వాత మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. బ్యాటర్ అంటే మైదా, వాటర్ యాడ్ చేసి ఒక బ్యాటర్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మనకి బ్యాటర్ వచ్చేసి పల్సగా, ఐ మీన్ టిన్ బ్యాటర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసిన చికెన్ని ఎగ్లో డిప్ చేయాలి. ఎగ్లో డిప్ చేసి దాన్ని బ్రెడ్ క్రంబ్స్లో కోట్ చేసి ఒక పక్క పెట్టుకుంటామండి. ఏదైతే చికెన్ మనం బ్రెడ్ క్రంబ్స్లో కోట్ చేసామో ఆ చికెన్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం. లైట్ బ్రౌన్ కలర్ వచ్చి మంచి కలర్ వచ్చే వరకు కూడా దాన్ని ఫ్రై చేసి దాని తర్వాత దాన్ని బయట తీసి పక్కన పెడతాం. ఏదైతే మనం ఫ్రై చేస్తామో చికెన్ని అది ప్లేట్లో ప్రెజెంట్ చేసి దానికి మన దగ్గర ఆల్రెడీ బాయిల్డ్ పొటాటో ఉందండి, దాన్ని మ్యాష్ చేసుకుంటాము అండ్ బాయిల్డ్ స్పినాచ్ ఉంది అండ్ దెన్ ఆ రెండు కూడా పక్కన పెట్టి దాన్ని సర్వ్ చేస్తాము. సో చికెన్ కట్లెట్ అనేది ఎస్పెషల్లీ ఇప్పుడు మన చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి ఏంటి అంటే లైక్ రెగ్యులర్గా తినే ఐటమ్స్ కంటే కూడా ఈ చికెన్ కట్లెట్ ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ దీన్ని మనం టొమాటో సాస్తో కూడా సర్వ్ చేస్తాం కాబట్టి వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఓకే, ఇప్పుడు చికెన్ కట్లెట్ నేను టేస్ట్ చూసేస్తున్నాను. చాలా 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 బాగుందండి. చికెన్ రెగ్యులర్ అంటే కర్రీస్, ఫ్రైస్ ఇలా చేసుకుంటూ ఉంటాము. ఇలా చేసుకోవడం చాలా డెలిషియస్గా ఉంది, చాలా వెరైటీగా ఉంది. అది బ్రేక్ఫాస్ట్లో ఇలా తింటే, నేను ముందు నుంచి చెప్తున్నాను, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఓకే రాజేష్ గారు, చాలా థ్యాంక్స్ ఇంత మంచి రెసిపీని చూపించారు. ఇప్పుడు నెక్స్ట్ ఐటెం మనకి ఏం చేసి చూపించబోతున్నారు కౌసల్య ఆంటీని అడిగి తెలుసుకుందాం. ఆంటీ మరో ఐటెం ఏంటి? ఎనర్జీ లడ్డు. సో ఎనర్జీ లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటి ఒక్కసారి చూద్దాం. 2 కొబ్బరి, ఓట్స్, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం, మిల్క్ మేడ్, బాదం పప్పు. చూసారు కదండి కావాల్సిన పదార్థాలు.
మా ప్రేక్షకుల కోసం ఎనర్జీ లడ్డు తయారు చేసి ఉంచండి. ఓకే, మా ఫస్ట్ మనం ఎండుకొబ్బరి ఎక్కువ తీసుకుంటాం. ఓకే, అంటే కొబ్బరి టేస్ట్ బాగుంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ ఓట్స్ మనం ఎర్రగా ద్వారగా వేయించుకుని పౌడర్ చేసుకున్నాం. ముందుగా ఓట్స్ అన్నది ఎందుకు ఓట్స్ తీసుకున్నాం అంటే, ఓట్స్ మనకి మార్నింగ్ సీరియల్ గా మనం పాలు వేసుకుని ఓట్స్ తాగుతాం, అందుకని ఆ ఓట్స్ ని మనం ఇక్కడ ఇలాగా ఉపయోగిస్తున్నాం, అంటే మనకి బలంగా ఉంటుందని. క్వాంటిటీ ఏం అక్కర్లేదు, మీకు లడ్డు వచ్చినట్టు ఉంటే సరిపోతుంది. అలాగా బైండింగ్ కి కొంచెం ఓట్స్ కూడా నేను వేస్తున్నా, క్రంచీ క్రంచీగా అనిపిస్తుంది. అలాగా తర్వాత ఈ బాదం పప్పులు, మన స్లైస్డ్ బాదం పప్పులు కొంచెం తీసుకోండి. తర్వాత అన్ని రకాలైన మిక్స్డ్ అంటే వాల్నట్స్ ఉన్నాయి ఇందులో, బాదం ఉన్నది, కాజు ఉన్నది, అన్ని రకాలన్నటువంటి డ్రై ఫ్రూట్స్ కొంచెం. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ ఏం తీసుకున్నానంటే ఖర్జూరం. మిక్సీలో తిప్పి ఖర్జూరం పేస్ట్ చేసుకున్నా. ఈ ఖర్జూరం పేస్ట్ ఇలా వేసి వేసిన తర్వాత ఇప్పుడు మనం మిల్క్ మేడ్ వేస్తున్నాం. క్వాంటిటీ ఏం లేదు, అంటే మీకు ఒక్కటి చూడాలి, లడ్డు వచ్చేటట్టు కట్టేటట్టు చూసుకోవాలి అంతే. ఉండలా కడితే చాలు. ఏమైనా టిప్స్ చెప్తారా అంటే, ఇప్పుడు ఈ ఖర్జూరం ఇవి బాగా టైట్ ఐ మీన్ హార్డ్ ఐటమ్ కదా, మిక్సీలో వేసినప్పుడు ఇట్లా ప్లేట్స్ తిరగడం కానీ, అందుకే ఎక్కువసేపు కాకుండా ఒక్క తిప్పు తిప్పేస్తే అయిపోతుంది. ఒక పాట పాడకూడదు చక్కగా, నేను లడ్డు కట్టేటప్పుడు స్వీట్ స్వీట్ గా ఒక పాట పాడండి. నేను పాడతానని మీకు ఎలా తెలుసు? అందరూ అంటే తెలియపచ్చి చెప్పింది నాకు, పాడండి. మీకోసం ఖచ్చితంగా నేను ఒక పాట పాడతాను. పాడండి. సరే, మీకోసమే స్పెషల్ గా ఈ పాట. విధవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ. విధవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ. మనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. ఇది కూడా మధురిమే, ముద్ద పెడుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఉండలు కడదాం, చూడండి ఎంత చక్కగా వచ్చేస్తాయి. నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తాయని అందుకని ఇంకా మీకు తెలిసి 3-4 మినిట్స్ కూడా అయినట్లేదు, చాలా ఫాస్ట్గా అయిపోయింది అయిపోతుంది. ఈ బాదం పప్పులు దీనికి ఇలాగా కనిపించినట్టు పెడుతున్నాం. బాదం పప్పులు ఏంటి, డ్రై ఫ్రూట్స్ ఏంటి, యూజువల్గా మనకి ఇప్పుడు ఇక్కడ ఎంత ఉన్నాయో నాకు తెలీదు, మనం స్వీట్స్ని తెచ్చుకుంటే ఎనర్జీ బార్స్ అని దొరుకుతాయి. ఎనర్జీ బార్స్ ఏం చేస్తారంటే, పొద్దున్నే ఆఫీసులకు వెళ్ళేటప్పుడు కార్లో ఒక బార్ బయట తీసుకుంటూ వెళ్ళిపోతారు, టైం ఉండదు తినడానికి. అయితే ఒక మఫినో ఒక ఎనర్జీ బారో తీసుకుంటారు. అలాగా మనం ఇదేంటి, ఈ ఎనర్జీ బార్లు పొద్దున్నే టైం లేదు, ఎక్స్పెషల్లీ నేను ఒకటి చెప్తాను, లేడీస్ ఎంత కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి అంత టైం ఉండదు. వాళ్ళు పిల్లలు డ్రెస్ చేయాలి, ఇల్లు క్లీన్ చేయాలి, సర్దుకోవాలి, క్యారీర్లు ఇవ్వాలి, వాళ్ళకి టైం ఉండదు. వర్కింగ్ ఉమెన్ అంటే ఇంకా కష్టం. వాళ్ళకి కొంచెం ఇలాంటివి ఒక బ్యాగ్ లో కొంచెం వేసుకుని వెళ్ళిపోవాలి, బార్స్ చేసుకుని పెట్టుకుని ఒక్కొక్క రోజు వాళ్ళకి టైం ఉంది అనుకోండి ఒక బార్ తినేస్తారు. వాళ్ళకి ఓట్స్ ఉంది, డ్రై ఫ్రూట్స్ ఉంది, ఖర్జూరం ఉన్నది, మిల్క్ మేడ్ ఉంది, అన్ని కలిపి వాళ్ళకి మంచి పోషక విలువలు ఇక్కడ ఉంటాయి. అందుకని వాళ్ళకి ఏంటంటే, నేను ఎక్కువ ఐ విల్ పిటీ ఫర్ ద లేడీస్ దోస్ ఆర్ వర్కింగ్, ఎందుకంటే వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే టైం ఉండదు. మనం తినాలనుకుంటాం, మనం తినలేం. ఎస్పెషల్లీ నేను 23 ఇయర్స్ ఐ వర్క్ యాజ్ అన్ టీచర్, వైస్ ప్రిన్సిపల్గా వర్క్ చేశా. నేను ఎప్పుడు పిల్లలకి పెట్టేసేదాన్ని, నాకు సర్వెంట్స్ ఉన్నా కూడా నాకు తినడానికి టైం ఉండేది కాదు. అందుకని బాక్స్ కట్టుకొని వెళ్తాం క్లాస్ రూమ్లో, బెల్ కొట్టడానికి టైం అయిపోతుంది, లెసన్ చెప్పడానికి లెసన్ ప్రిపేర్ అయి వెళ్ళాలి, ఇంకేం తినడానికి ఉండదు. ఎప్పుడు అనిపిస్తుంది నాకు, నేను ఎప్పుడైతే నేను అమెరికాలో నేను వెళ్ళి ఉన్నాక చూసాక అనిపిస్తుంది, నిజంగా ఈ బార్స్ పెట్టుకున్నాం అనుకోండి మనం ఒక బార్ తింటూ మనం గబగబ బయటికి వెళ్ళిపోవచ్చు. అలా బార్ అయినా లడ్డు అయినా ఇది బార్ లా కూడా చేసుకోవచ్చు, లడ్డు లా కూడా చేసుకోవచ్చు. సో చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోయే ఎనర్జీ లడ్డు ఇది, నిజంగానే చాలా ఫాస్ట్గా అయిపోయింది. జస్ట్ మన కిచెన్లో ఉండే ఐటమ్స్ అన్నిటితోనే, మనకి కొబ్బరి రెగ్యులర్ ఉంటుంది కిచెన్లో, కొబ్బరి ఓట్స్ కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, మిల్క్ మేడ్,
చాలా మంది ఇళ్లలో మిల్క్ మేడ్ ఉండకపోవచ్చు, అది ఒక్కటి ఉంటే మీతో అన్ని ఉన్నట్టే అనమాట. ఒక్కసారి మిల్క్ మేడ్ లేకపోతే మీరు ఖర్జూరం వేసుకొని ఖర్జూరంతో పాటు కట్టేసుకోవచ్చు, మిల్క్ మేడ్ అవసరం లేదు. ఇప్పుడు మేము మిల్క్ మేడ్ వేస్తున్నామని మీరు మిల్క్ మేడ్ వేయక్కర్లేదు, ఓన్లీ ఖర్జూరంతో కూడా చేసుకోవచ్చు. దానికి సబ్స్టిట్యూట్ ఏమైనా ఉందా అంటే మిల్క్ మేడ్ ఇంకేం, పాలు వేస్తే తొందరగా పాడైపోతుంది, పాలు వేయలేము, ఖర్జూరం వేయాలి. ఇక్కడ మనం నెయ్యి అది వేయట్లేదు, మళ్ళీ ఇక్కడ అనవసరమైన ఫ్యాట్ మనం యూజ్ చేయట్లేదు, ఆర్టిఫిషియల్ థింగ్స్ ఏమి యూజ్ చేయట్లేదు, అన్ని డైలీ మనం వాడే వస్తువులు. స్పెషల్లీ ఓట్స్ మీద మనం ఎక్కువ ఆధారపడతాం కాబట్టి ఈ ఓట్స్ ఇందులో మనం ఎక్కువ వాడుతున్నాం. చాలా మంది నార్మల్ గా జనరల్ పీపుల్ చాలా మంది ఓట్స్ అలా డైరెక్ట్ తీసుకోవడానికి ఇష్టపడరు, ఇట్లా ఆఫీస్ ఐ మీన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అలాంటి వాళ్ళు తప్ప నార్మల్ గా వర్క్ చేసుకునే వాళ్ళు ఓట్స్ ని జనరల్ ఇష్టపడరు. అంటే అదొక అంత ఫ్లేవర్ ఉండదు, అంత టేస్టీ అనిపించదు అని చెప్పి ఇలాగా చేసుకుని తినడం వల్ల మేబీ వాళ్ళు కూడా ఇష్టపడిపోతారు. కామన్ పీపుల్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ ది బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందంటే మనకి రోజు పొద్దున ఇడ్లీ కావాలి, దోశ కావాలి, తర్వాత అలాంటి వాటి మీద మనం ఎక్కువ ఫోకస్ ఇస్తాం. కానీ మనం కొంచెం మోడిఫై చేసుకున్నాం అనుకోండి, మన మెకానికల్ లైఫ్ లో కొంచెం మనకి మార్పు చేర్పులు తెచ్చుకున్నాం అనుకోండి, ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది లైఫ్. మీరు చెప్పే విషయాల వల్ల నాకు కూడా చాలా నాలెడ్జ్ వచ్చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా తయారు చేసుకోవచ్చు. కొంచెం డ్రై ఫ్రూట్స్ రెడీ అయినట్టు అయిపోయింది, డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయినట్టు కాదు, ఎనర్జీ లడ్డు రెడీ అయిపోయినట్టుంది. సో ఫైనల్ లడ్డు చుడుతున్నారు, అంటే చూసారు కదండి చాలా ఫాస్ట్ గా ఎనర్జీ లడ్డు రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు మీ అందరి కోసం మరొకసారి, అలాగే తయారు చేసే విధానం కూడా మరొకసారి. ఎండు కొబ్బరి, ఓట్స్, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం, మిల్క్ మేడ్, బాదం పప్పు. ఎలా తయారు చేయాలి? ఓట్స్ ని మంచిగా ఎర్రగా దోరగా వేయించుకొని ఇలా పౌడర్ చేసుకున్నాం, తర్వాత ఓట్స్, తర్వాత డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం, మిల్క్ మేడ్, బాదం స్లైసెస్, ఎండు కొబ్బరి, ఇవన్నీ కలిపేసి మిశ్రమాన్ని ఉండాలా తయారు చేసుకున్నాం. ఇందులో మిల్క్ మేడ్ వేస్తున్నాము, ఎక్కువ షుగర్ కూడా ఉండదు, లైట్ గా ఉంటుంది. అంటే తయారు చేసేసారు, నేను కావాల్సిన పదార్థాలు కూడా మళ్ళీ ఒకసారి చెప్పేశాను, ఇప్పుడు ఫైనల్ స్టేజ్ టేస్ట్ చేసే స్టేజ్. నాకు బాగా నచ్చే సెగ్మెంట్, మీకు నచ్చేటటువంటి ఎనర్జీ లడ్డు. లడ్డు అసలు మనం షుగర్ యాడ్ చేయలేదు, బెల్లం యాడ్ చేయలేదు, ఇంకా స్వీట్నెస్ కోసం ఏది యాడ్ చేయలేదు. ఖర్జూరంతోనే ఎంత టేస్టీగా ఉంది అంటే రియలీ ఆసమ్ ఉంది. ఇది తిన్నాక నాకు తెలిసి ఒక 2-3 అవర్స్ హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు, ఏ డౌన్ అవ్వకుండా, లెవెల్స్ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవ్వకుండా ఈ ఎనర్జీ లడ్డు తిని ఎనర్జీగా వర్క్ చేసుకోవచ్చు. సో మీ అందరు కూడా ఖచ్చితంగా ఎనర్జీ లడ్డు తయారు చేసుకుని ఎనర్జీగా ఉంటారని కోరుకుంటూ, ఇంత చక్కటి ఐటమ్స్ మా కోసం, మా డీడీ ప్రేక్షకుల కోసం చేసి చూపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి యాదగిరి ప్రేక్షకులందరికీ నమస్కారం.